సో ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. చే పర్సన్, కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ గా మీకు పదవి వచ్చినందుకు. ప్రభుత్వం వచ్చినాక మాకు దూరం అయిపోయినావు. అంటే ఒకటి, నాకు పదవి వచ్చింది అనే దానికన్నా మా పేద ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ కేటాయించింది అనేది చాలా ఆనందదాయకం. ఈరోజు ఎందుకంటున్నా అంటే, మా మేము 10 ఏళ్ళు పోరాటం చేసినాం గత ప్రభుత్వంలో. దెబ్బలు తిన్నాం, ముట్టడి చేసినాం, పాదయాత్రలు చేసినాం, దిక్నేలు చేసినాం, ధర్నాలు చేసినాం, కొట్లాడినాం, 10 ఏళ్ళు తిరగబడ్డాం. అయినా మా పేద ఆర్యవైశ్యుల్ని కనికరించినటువంటి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా నిర్వహించేటటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని మరోసారి నిరూపించబడింది. 6 పథకాలు 100 రోజుల్లో ఏ విధంగా అయితే అమలు పరుస్తామన్నారో అందులో భాగంగా ఇది 100 రోజుల్లో లేకున్నా కూడా మా కార్పొరేషన్ 100 రోజుల్లో ప్రకటించారు. దానికి నన్ను చైర్మన్గా చేశారు. 100 రోజుల లోపలనే నాకు చైర్మన్గా చేశారు. తొలి లిస్టులోనే నా పేరు పెట్టారు. మా ఏకైక కొత్త కార్పొరేషన్ 35లో మాది ఒకటే, వైశ్య కార్పొరేషన్. కాబట్టి ప్రభుత్వానికి మరి క్యాబినెట్లో పెట్టి బిల్ పాస్ చేసినటువంటి మా క్యాబినెట్ అందరికీ కూడా, మా ముఖ్యమంత్రి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వారందరికీ తెలుసు ఆర్యవైశ్యులు అంటే సౌమ్యులు. ఎంత పేదరికం ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా బతుకుతారే తప్పించి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగియ్యరు ఎవరికి. ఈరోజు ఆర్థికంగా చాలా కుదేలైపోయి చితికిపోతున్నటువంటి కుటుంబాలు 80% ఉన్నాయి. ఈరోజు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. విద్య పరంగా, ఉద్యోగాల పరంగా, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి హక్కులు రావట్లేదు. కాబట్టి దానికోసమే మేము కార్పొరేషన్ అడిగినాం. గతంలో 1000 కోట్ల నిధులతో కార్పొరేషన్ అడిగినాము. ఇప్పుడు కూడా మరి ఎక్కడి నుంచో భగవంతుడు, మా వాసవి మాత, మా కులదైవమైనటువంటి వాసవి మాత మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 1000 కోట్ల నిధుల్ని మాకు కేటాయించాలని అయితే మా ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఆ విధంగా ఇస్తేనే మా దగ్గర ఉన్నటువంటి పేదలకు నిర్మూలించే అవకాశం దొరుకుతుంది. విదేశాలకి ఉన్నత చదువులకు చదువుకోవడానికి వెళ్ళాలన్నా, చిన్న చిన్న వ్యాపారస్తులకి తక్కువ వడ్డీలతో రుణాలు ఇవ్వాలన్నా, లేదు అని అంటే సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నా, చిన్న మినీ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టియాలన్నా కూడా నిధులు కావాలి. ఆ నిధులు ఈరోజు మా కార్పొరేషన్ ద్వారా ఇచ్చి డెఫినెట్గా పేదలు ఏ విధంగా అయితే ఈరోజు సూపర్ మార్కెట్లు వచ్చి, మాల్లో వచ్చి చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇటు బతకలేక అటు ఎవరి చేతి కింద ఉద్యోగం చేయలేక కుదేలైపోయి వాళ్ళ సంసారం అనేది రోడ్డున పడలేక 4 గోడల మధ్య బాధపడుతున్నటువంటి కుటుంబాలు వేలాది ఉన్నాయి. వాళ్ళందరినీ ఏదో ఒక రూపంలో ఆదుకునే విధంగా నన్ను ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం నమ్మకాన్ని, అదే మా ఆర్యవైశ్యుల నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలే కానివ్వండి, కార్పొరేషన్ నిధులను కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఇచ్చి సహకరిస్తామని కోరుకుంటున్నాను.